మన గతంలో చూసిన రాజకీయంకి ఇప్పుడు రాజకీయంకి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డికి అప్పుడు టీడీపీ కాంగ్రెస్ రెండే పార్టీలు మన దగ్గర ఉన్నప్పుడు నేను చూసిన రాజకీయంకి ఇప్పటికి పోతే లేదు. ఓకే, ముమైనాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అభిషేక్ కావాలా ఉన్నాడా లేడా స్టేట్గా చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి. 100% లేడు. లేడు, మీ పేరు ఎందుకు వెళ్ళింది? అయితే దాంట్లో నందు అనే ఒక వ్యక్తి కూర్చొని ఉండే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో, అంటే కొద్దిగా ఆ విషయంలో కొద్ది కోపం వస్తుంటుంది. మీరు అన్నందుకు బ్రదర్ అన్నందుకు బ్రదర్ లేదు, అంటే వాడు మీకు పాత పరిచయాలు ఎంత క్లోజ్ గా ఉండే? పాత పరిచయాలు అంటే 2019 లో కలిసిండు. ఉన్నాయా లేవా? 2019 క్లోజ్ గా మీరు మూవ్ అయ్యారా లేరా? బ్రదర్ క్లోజ్ గా మూవ్ అయినాము. అన్న అంటాం, వయసు పెద్దది కాబట్టి అన్న అంటాము, కానీ వెన్నుపోటు ఎట్లా పోడవాలన్నది కూడా ఆ నందుతోనే తెలుసు. అంటే అంత అన్న అంటే నాకు తెలిసి ఆయన జీవితంలో నాకన్నా ఎక్కువ ఎవరు నమ్మలేదు. వాడు అట్లా వంటిది నాకే వెన్నుపోటు పొడిచి నా మాణిక్ చంద్ బ్రాండ్ అని అవును ఖచ్చితంగా అంట, బరాబర్ అంట, బరాబర్ అంట. అంటే ఆ 40 కోట్ల రూపాయలకి డీల్ చేసి నాకు చెప్పకుండా నా కంపెనీ వెనుక నుంచి మన 2 కోట్ల అడ్వాన్స్ నాన్నగారికి ఇచ్చేసి అభిషేక్ కూడా ఓకే అన్నాడు, అంకుల్ మీరు తీసుకోవాల్సిందే లేటు అని అంటే అట్లనా సరే అనేసి డాడీ 2 కోట్లు తీసుకొని అప్రూవల్ ఆయనకి ఇచ్చేస్తే దాని తర్వాత 38 కోట్లు ఇప్పుడు దాకా ఇవ్వకుండా భారతదేశం మొత్తం సూట్లు వేసుకొని మన బ్లేజర్లు వేసుకొని మాణిక్ చంద్ ఓనర్ని నేను అంటే ఎంతమంది నాకు ఫోన్ చేసి తిట్టిరో అది ఆయనకి ఇంకా తెలియదు. వీడు ఒక జోకర్లో కనిపిస్తుంది, వీడేది మాణిక్ చంద్ ఓనర్ అంటుండే అభిషేక్ భాయ్ అది ఇది అనేసి. ఆ పేమెంట్ కూడా ఇంకా రాలేదు, అదే నేను కంప్లైంట్ ఇచ్చిన బంజారాహిల్స్ పిఎస్లో, సిట్లు ఇచ్చిన, మన టాస్క్ ఫోర్స్లు ఇచ్చిన, ఈడీలో చెప్పిన, అన్నిట్లో చెప్పిన. సి నిజానికి భయం ఉండదు, నేను అక్కడ నాకు జరిగింది తప్పు అబద్ధం జరిగింది కాబట్టి నేను అన్ని చోట్ల చెప్పాను. రైట్, నేను మొయినాబాద్ ఎమ్మెల్యే కొనుగోలు విషయం అడిగితే మీరు నందుకు అడిగి నేను నందుకు అడిగి పోగానే మీరు అన్న అన్నారు కాబట్టి డీటెయిల్ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ నందు అన్న వ్యక్తి 2 ఇయర్స్ నాతో జర్నీ చేసిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఈ నందు ఎవరు అన్నది అక్కడ దొరికిన తర్వాత ఆరాధిస్తే సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ లో కూడా డైరెక్టర్ అని వెళ్ళింది. ఆ సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ ఓనర్ ఎవరు అన్నది హైలైట్ చేశారు అందరు కాబట్టి అభిషేక్ ఆవుల పేరు వెళ్ళింది. మళ్ళీ దాని తర్వాత ఈ డబ్బంతా అభిషేక్ ఆవుల నుంచే వస్తుందని చెప్పేసి మళ్ళీ అక్కడ రూపుదిద్ది దాన్ని ఈడీకి అటాచ్ చేశారు. అట్లా నేను ఈడీకి పోవాల్సి వచ్చింది. జర్నీ ఇట్లా అయింది. వాస్తవానికి ఎమ్మెల్యేల కొనుగోలు విషయానికి మీకు సంబంధం లేదు, అంతేనా? 100% అంతే కదా? నాకు ఏమాత్రం సంబంధం లేదు. ఓకే, పైలట్ రోహిత్ రెడ్డి ఒక మంచి, అసలు తెలుసా తెలియదా? తెలుసు, తెలియదా అని అంటారు అనుకుంటున్నాను. లేదు లేదు, తెలుసా? మంచి బ్రదర్, బ్రదర్ రితేష్ రెడ్డి నా ఫ్రెండ్. ఫ్రెండ్ మీకు? అట్లా మీకు రిలేషన్ ఎట్లా? మరి మేము కలిసింది నందు త్రూవే, కానీ దాని తర్వాత నాకు రితేష్ భాయ్కి మంచి సన్నిహితం అయింది, ఫ్రెండ్షిప్ మంచిగా అయింది. మళ్ళీ రోహిత్ అన్న అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చేసి రోహిత్ అన్న ఉన్నప్పుడు మేము వెళ్ళి కలవడం ఇదంతా జరుగుతుండే. కానీ ఇప్పుడు వరకు నేను 10 సార్లు అనుకున్నా కానీ ఇప్పటివరకు తాండూరుకి ఒక్కసారి కూడా రోహిత్ అన్న క్యాంపెయినింగ్ ర్యాలీ హంగామా చూద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు దాకా అవకాశం దొరకదు. ర్యాలీ అంత వదిలిపెట్టండి, ఇంటర్నల్ గా ఏమన్నా ఫామ్ హౌస్ లేదు? ఫామ్ హౌస్ అని కాదు, రోహిత్ అన్నోళ్ళు నా వినాయక చవితికి నేను ఇంట్లో వినాయకుని కూర్చోబెడితే రితేష్ అన్న రోహిత్ అన్న ఇద్దరు వస్తుంటారు, మంచిగా చేస్తారు. అండ్ వాళ్ళది నా ఆఫీస్ బంజారా ఇస్తున్నప్పుడు నా ఆఫీస్కి 2 సార్లు ఇన్వైట్ చేస్తే రోహిత్ అన్న వచ్చి 2 సార్లు. కానీ ఫామ్ హౌస్ అంతవరకు సంబంధం కానీ ఇది అందరికీ తెలిసిన విషయం, నేను చెప్పేది కాదు, మీరు ఏదో అడుగుతుంటే దాచబెట్టి చెప్పేది కాదు, అందరికి తెలిసిన విషయాలే, అందరికి తెలిసినాయి, ఓపెన్ సీక్రెట్. ఓకే, మీకు రోహిత్ తమ్మునికి ఏం సంబంధం? అసలు బిజినెస్ పార్ట్నర్స్ ఉండే. ఎట్లా? దేంట్లో? మాణిక్ చంద్ లో. మాణిక్ చంద్ లో? మాణిక్ చంద్ లో వాళ్ళు మొత్తం ఆల్ ఇండియా వాళ్ళే తీసుకున్నారు. ఓకే, మీకు మీకు ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు మీద అని అంటారు మాణిక్ చంద్ ఇప్పుడు అయిపోయింది కదా, ఆల్ ఇండియా అయిపోయింది. నందు చేసిన ఘనకారానికి వాళ్ళు లాస్ అయినరు, వాళ్ళు కూడా 16 కోట్లకు లాస్ అయ్యారు. వాళ్ళు కూడా లాస్ అయ్యారు 16 కోట్లకు లాస్. ఓకే, మీ దగ్గరికి ఒక బాబాని తీసుకొచ్చి కొన్ని విషయాలు చెప్పింది, ఎవరు? ఏ బాబాని తీసుకుని? ఒక బాబాని తీసుకొచ్చి. బాబా అనేటువంటి ఎవడు మన దగ్గరకు రాలే. ఎవడు అని అంటే నందు అందరినీ క్రియేట్ చేసిండు. నందు స్టోరీ ఫస్ట్ చెప్పాలి అని అంటే బాబానే కాదా? బాబానే ఉండడు, నందు క్రియేట్ చేసే క్యారెక్టర్స్ అవన్నీ. ఓకే, చెప్పండి ఆ స్టోరీ, చెప్పండి ఒకసారి. నందు క్రియేట్ చేసే క్యారెక్టర్స్ అన్ని వీళ్ళు ఇది అని చెప్పి మనతో సన్నిహితంగా నడిచి మన అన్ని లోపల్స్ ఫస్ట్ తెలుసుకొని తీసుకెళ్ళి ఆయనకు చెప్తాడు. మళ్ళీ అంటాడు నేను ఒక బాబాతో కల్పిస్తానని అంటాడు. మళ్ళీ ఆయన కలిసిగా ఆయన నీకు ఇది అని చెప్పి ఎదుటి బ్లాంక్ అయిపోతాడు. అరే ఇంత వాస్తవం చెప్తుండే, నా గురించి అంత తెలిసినట్టు చెప్తుండంటే 50,000 ఫీజు, 10,000 ఫీజు, ఆ వచ్చిన ఫీజులో 50-50 నందు బాబా. అటు 50,000కు మీ దగ్గర పట్టుకొస్తాడు? అదే 50,000, 5,000కు తెస్తాడు. 50,000 ఎందుకు? ఫిల్మ్ జంక్షన్లో నేను నన్ను అభిషేక్ దింగ్లో పెట్టుబడి పెట్టండి, ఫిల్మ్ జంక్షన్లో నేను పార్ట్నర్షిప్ పెట్టినా 1,75,00,000 రూపాయలు ఫిల్మ్ జంక్షన్లో పెట్టిన. సురేష్ బాబు గారు లాస్ట్కి అభిషేక్ గారు నాకు సపోర్ట్ చేయండి, నేను ఎట్లన్నా మీకు సపోర్ట్ చేస్తానన్నాడు. నేను సురేష్ బాబు గారు మాట మీదే అది లాస్ట్కి దాన్ని కోఆపరేట్ చేస్తే షీట్లు వేసిరు అన్ని కన్నన్నా నేను సురేష్ బాబు గారు ముగ్గురం లాస్ట్కి మాట్లాడినండే.
దానికి ఆడ కూడా ఫిల్మ్ ఏజెన్సీలు నడిచే దందనే ఇది ఉండే మొత్తం బాబాలను తీసుకుని రావడు ఆ ఎవరెవరినో కల్పిస్తుండే హైదరాబాద్లో అసలు ఉన్నోళ్ళ ఈ మనుషులు హైదరాబాద్ వాళ్ళేనా అర్థం కాకపోతుండే అంతమందిని తెచ్చి బాబాతోని కూర్చోబెడుతున్నారు మీరు ఎందుకు నమ్మిరు మరి అయిపోయింది నేను నమ్మలేదా మేము నమ్మేది ఉంటే ఆయన ఆఫీస్కి వచ్చేటోనే రానిలే మేము అసలు ఎందుకు తీసుకొస్తారు అట్లా తీసుకొస్తారని మీరు మనీ అండి ఓపెన్ నువ్వు చెప్పేశాను కదా మీకు 5000కి 6000కి తీసుకోవాల్సిన అవసరం ఆయన ఆ టైంలో ఫీజు 5000 తీసుకుంటే 5000లో 2.5 కదా వచ్చేది 50000 తీసుకుంటే 20000 వస్తుంది అది దందానా దందనే కదండి అది అందరికీ తెలుసు ఓపెన్ సీక్రెట్ నేను చెప్తుంది ఏది కాదు కొత్తదేం కాదు చాలా మందికి తెలుసు ఇది నందు బాబాలను పెట్టి దంద చేస్తాడు అన్నది అందరికీ తెలుసు ఆయనకి ఎక్కువ నమ్ముతాడు ఆయన తీసుకొని వచ్చి దాన్ని వాడుకుంటా ఉంటాడు ఆ బాబాలను తీసుకొని ఎమ్మెల్యేలతో పరిచయాలు ఆ బాబాలను తీసుకొని బ్యూరోక్రాట్స్ తో పరిచయాలు బాబాలను తీసుకొని ఢిల్లీకి పోయి పరిచయాలు నందుకి పరిచయం కోసం ఒక ఇన్విటేషన్ విజిటింగ్ కార్డ్ బాబా నందు అంటే నందకిషోరే నంద కొర్రే నందు కొర్రే నంద కొర్రే అంటే మీకు ఎట్లా పరిచయం అయినా 2019ల మన ఫిల్మ్ జంక్షన్ హోటల్ తినడానికి వెళ్ళాను నేను అక్కడ నా దగ్గర వీళ్ళు ఉండే మన అడ్వర్టైజ్మెంట్ వింగ్ ఉండే నా కింగ్ ఫిషర్ దాంట్లో వాళ్ళకి అన్న పరిచయం ఉండే ఈయన అక్కడ అప్పటికి లీజ్కి ఇచ్చేస్తా అన్నాడంట హోటల్ 2019లో నేను అన్నాను సరే భయ్ అట్లుంటే బాగుంటుంది ప్లేస్ అని అంటే నా అడ్వర్టైజ్మెంట్ వింగ్ వాళ్ళు ఏమన్నారు దీంట్లో పబ్ వేసుకుంటే ఆల్రెడీ హార్బర్ పబ్ ఒకటి నడిచింది దీంట్లో పబ్ వేసుకుంటే మేము రన్ చేస్తాం సార్ మీకు మంత్లీ ఎంత కావాలంటే ఇస్తాము అని అంటే సరే మాట్లాడదాము పెట్టుబడి ఎంత ఉంటుందంటే 50 లక్షలు పెట్టుబడి ఉంటుందంటే ఆ విధంగా మేము పోయి నందుతో కలవడం జరిగింది నందు కలిసిన హాయ్ హలో అనగానే మీ నెంబర్ ఇవ్వండి అని తీసుకుంటాడు ఫస్ట్ ఏం చెప్పడు ఇక జాతకం లేదు ఏం లేదు హాయ్ హలో అనే నెంబర్ ఇవ్వండి అంటే ఫస్ట్ నెంబర్ తీసుకుంటాడు దాని తర్వాత కథ మొదలు పెడతాడు ఇక రోజు ఫోన్లు చేయడం అది చేయడం మాట్లాడడం ఇక ఒక ఓనర్తో మనం ఆల్రెడీ లీజ్కి వెళ్దాం అనే ఇంటెన్షన్తో మనం వెళ్ళినాము ఆయనే మనతో మాట్లాడుతుండే కదా అని అట్లా క్లోజ్నెస్ పెరిగింది